జయ భారత్ యాత్ర ఫర్ భారత్ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్. నేను మీ అందరికి తెలుసు బాబా పాండురంగం యోగాచార్య, న్యూమరాలజీస్ ఎక్స్టెండ్ లైఫ్ కోచ్. అంటే యోగాచార్య అంటే యోగా క్లాసులు తీసుకుంటాం, యోగా సంబంధించిన అన్ని విశేషాలు సర్టిఫికేట్ కోర్సులు ఇవన్నీ అందిస్తాం. న్యూమరాలజిస్ట్ అంటే మీ పిల్లల పేర్లు కానీ, వెహికల్ నెంబర్స్ కానీ, మొబైల్ నెంబర్స్ కానీ. సో మీరు కంపెనీ పెట్టాలన్నా, ఒక సినిమా తీయాలన్నా, ఏ రోజు ఏ విధంగా ఏ పేరు పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది న్యూమరాలజీ. సో మీ పిల్లలకు మాత్రం తప్పనిసరిగా న్యూమరాలజికల్ ప్రకారంగా పేర్లు పెట్టుకోండి. ఎందుకంటే నేను సొంతంగా మా పిల్లలకి న్యూమరాలజికల్ ప్రకారంగా పేర్లు పెట్టినందుకు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు, సాధిస్తూనే ఉన్నారు ఇంకా ఆల్రెడీ. సో మీరు గూగుల్లో కొడితే కూడా డాక్టర్ ఓమోక్ష యోగశ్రీ వరల్డ్ యంగెస్ట్ హానరబుల్ పిహెచ్డీ వాళ్ళు, అదేవిధంగా మాస్టర్ విభూమేన్ 5 ప్రపంచ రికార్డు చేశాడు. ఇట్లా పిల్లలకి అటు ఆరోగ్యంగా, ఇటు ఆర్థికంగా మరియు చదువులో అన్ని రకాల అభివృద్ధి చెందాలని అనుకుంటాం కాబట్టి పిల్లల్ని మంచి పేరు మంచి భవిష్యత్తుని ఇస్తున్నాం, సందేహం లేదు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటారు పెద్ద పెద్ద స్కూల్లో జాయిన్ చేసి, కానీ మంచి పేరు పెట్టాలనే ఆలోచన ప్రతి తల్లిదండ్రులకు కూడా ఒక బాధ్యతగా తీసుకుంటే అపురూపమైన విజయాలు సాధిస్తారు. సో మరి అదేవిధంగా 69 గంటల్లో డయాబెటీస్ని పూర్తిగా తొలగించే విధానాన్ని నేర్పుతున్నాము. ఫ్రీ డయాబెటీస్ అని అంటే ఏంటిదంటే, ఫ్రీ క్యాంపులు కావు, డయాబెటీస్ ఫ్రీ కావడానికి మేము నేర్పుతూ ఉంటాం. సో అది మీరు అపాయింట్మెంట్ తీసుకొని పూర్తిగా నివారణ చేయొచ్చు డయాబెటీస్ని. సో అదేవిధంగా అన్ని రోగాలకి 109 యోగ ముద్రలతో ట్రైనింగ్ ఇస్తున్నాం. అదేవిధంగా మనీ ది హనీ పవర్ అనే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఈరోజు శ్రీ సార్వారి నామ సంవత్సరము ఉగాది నుంచి మనకు రాసులు, అంటే 12 రాసుల గురించి మనం తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు కూడా చాలా హ్యాపీ న్యూస్ చెప్పచ్చు వీళ్ళకి. ఏంటంటే ఉగాది నుంచి మనకు ప్రకృతిలో ఎలా అయితే చేంజెస్ వస్తాయో, నిండుదనం, పచ్చదనం, గ్లో, బ్రైట్, అదేవిధంగా వీళ్ళ జీవితంలో కూడా 7.5 సంవత్సరాలు ఒక అంధకారంలో ఉన్నట్టు, చీకట్లో ఉన్నట్టు, కష్టాలు, నష్టాలు, బాధలతో ఉన్న వీళ్ళందరికీ ఒక్కసారిగా గ్లో అయిపోయింది వీళ్ళ లైఫ్లో జనవరి 24, 2019. సో ఏలినాడు శని బాధ వెళ్ళిపోయి అమ్మయ్యా ఊపిరి పీల్చుకో మహేష్మతి అనే డైలాగ్ ఉన్నట్టు, వీళ్ళ జీవితంలో వృశ్చిక రాశి వాళ్ళకు కూడా ఏలినాడు శని వెళ్ళిపోయింది అనే ఒక హ్యాపీ అనే థింగ్ అనేది వీళ్ళ జీవితంలో జరిగింది కాబట్టి. సో వీళ్ళకి అద్భుతమైన అవకాశాలు 2020 ఉందండి. సో ఏలినాడు శని వెళ్ళిపోయినందుకు ఇక మేము విజయం సాధించేస్తాం ఇక, ఎందుకంటే 30 సంవత్సరాల వరకు వీళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు, ఇక దూసుకెళ్తూనే ఉంటారు ఇక. సో మొత్తం మీద అయితే వీళ్ళకి వీళ్ళ జీవితంలో అపురూపమైన విజయాలు సాధించడానికి గురువు అందరూ కూడా, మరి శని, మరి కేతు, వీళ్ళందరూ కూడా వీళ్ళకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయనడంలో సందేహం లేదు. సో తప్పనిసరిగా కేతువు 2వ స్థానంలో ఉన్నాడు, గురువు 3వ స్థానంలో ఉన్నాడు, శని కూడా, కుజుడు కూడా. అదేవిధంగా 5వ స్థానంలో సూర్యుడు, బుధుడు ఉన్నాడు. సో వీళ్ళు కూడా హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా. మరి శుక్రుడు 7వ స్థానంలో ఉన్నాడు, మరి అష్టమంలో రాహు ఉన్నాడు. సో ఈ విధంగా మొత్తం మీద అయితే వృశ్చిక రాశి వాళ్ళకి విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, మరియు జ్యేష్ఠ 4 పాదాలు, మరియు తో అనే అక్షరం కానీ నా, నీ, నే, నో, యా అనే అక్షరాలన్నీ కూడా వృశ్చిక రాశికి సంబంధించిన వాళ్ళు. నా అనే అక్షరం ఎన్ఏ కానీ, ఎన్ఏ కానీ, ఎన్యూ కానీ, ఎన్ఓ కానీ, ఈ విధంగా తో టీఓ కానీ, తో అనే అక్షరం కానీ, నా కానీ, నీ కానీ, నో కానీ, యా కానీ, ఈ అక్షరాలను వచ్చిన వృశ్చిక రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించింది. మీకు ఈ సంవత్సరము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా, అది గవర్నమెంట్ జాబ్ కావచ్చు లేదంటే ప్రైవేట్ జాబ్ కావచ్చు, మీరు వృత్తిపరంగా మీరు ఒక జాబ్లో సెటిల్మెంట్ అవుతారు ఈ సంవత్సరం. జనవరి నుంచే మీకు 24 నుంచి వచ్చింది కదా, ఫిబ్రవరి నుంచే మీకు లైఫ్ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ 2 మంత్స్ అయిపోయింది, మీకు యూటర్న్ జరిగిపోయింది లైఫ్లో. మంచి వృత్తి వ్యాపారంలో, కెరియర్లో చాలా దూసుకెళ్తూ ఉంటారు ఇక, మొత్తం నూతన ఉత్సాహంతో మీరు ముందుకెళ్తూ ఉంటారు. వివాహాలు కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం వివాహాలు అవుతాయి, అమ్మాయికైనా అబ్బాయికైనా. తర్వాత ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలి, లేదంటే ల్యాండ్ కొనుక్కోవాలి, ఒక వెహికల్ కొనుక్కోవాలి, ఏదైతే ఒక వస్తువులో ఒక విలువైన ఆభరణాలు కావచ్చు, గోల్డ్ కావచ్చు, కొనుక్కోవాలనుకున్న వాళ్ళందరూ కూడా కొనుక్కునే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఈసారి వీళ్ళకి ఆదాయం కూడా 5 ఉంది, వ్యయం కూడా 5 ఉంది. సరే ఎంత సంపాదిస్తే అంత ఖర్చు అవుతుంది, కానీ మొత్తం మీద అయితే సమానంగా ఉంది, నష్టాలు లేదు. తర్వాత రాజ్యపూజ్యం కూడా 3 ఉంది, మరి అవమానం కూడా 3 ఉంది, అంటే పొగిడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు,
అవమానించే వాళ్ళు కూడా సరసమానంగా ఉంది. వెళ్ళినాడు శని వెళ్ళిపోయింది అనేది ఒక పెద్ద బలం మీకు, ఇంకా ఒక పాజిటివ్ అప్రోచ్ మొత్తం మీద. సో అదేవిధంగా వీళ్ళు వివాహాలు చేసుకోవాలనుకున్నప్పుడు పిల్లలకి మంచి డేట్లు చూసుకోవాలి. అది 1/10/19 ఈ మే నెలలో 1/10/19 వస్తుంది 2020. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏప్రిల్లో ఇట్లా మారుతుంటుంది, సంవత్సరానికి ఒకసారి వస్తుంది. మహాయోగ కాలం ఉండేది, మహారాజయోగం అది. సో ఇవన్నీ చూసుకొని తర్వాత జీవితంలో వీళ్ళు వివాహమైనా లేదంటే బిజినెస్ అయినా మరి చేసేటప్పుడు డేట్లు మాత్రం చూడండి. ఖచ్చితంగా పడని డేట్లు కానీ, పడని డేట్లలో మీరు వివాహం చేసినా పడని డేట్లలో మీరు వాళ్ళు పుట్టిన వాళ్ళు, సో ఏ డేట్లో వాళ్ళకి ఏ డేట్తో మంచి పాజిటివ్ ఉంటుంది, ఆ పాజిటివ్ లక్కీ నెంబర్స్ ఉంటాయి, ఏ డేట్ వాళ్ళు శత్రు నెంబర్లో ఉంటారు అని తెలుసుకొని చేసుకోవాలి. అదేవిధంగా వృశ్చిక రాశి మనకు నీటి రాశికి సంబంధించింది, కర్కాటక మీనం వృశ్చిక. వీళ్ళు ఎవరితో సంబంధాలు, ఎవరితో బిజినెస్ చేయాలంటే తప్పనిసరిగా నీటి రాశి వాళ్ళు, భూరాశితత్వం భూతత్వంతో ఉన్న వృషభం కన్య మకర రాశి వాళ్ళతో వీళ్ళు సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి. అదేవిధంగా దేవతాగణము మనుష్యగణ గణం, మనుష్యగణం దేవతాగణం మంచి కాంబినేషన్ ఉంటుంది. అదే దేవతాగణం దేవతాగణం, లేదా మనుష్యగణం మనుష్యగణం, లేకపోతే రాక్షసగణం రాక్షసగణం, ఇలా సేమ్ అయినా ఇబ్బంది ఏం లేదు. కానీ రాక్షసగణం మనుష్యగణమైనా ఇబ్బంది ఏం లేదు. రాక్షసగణం దేవతగణంతో, దేవతగణం రాక్షసగణంతో సంబంధం ఏర్పరచుకుంటే అది ఎప్పటికైనా అనర్థదాయకం. ఫైట్ 24/365 ఫైట్ జరగాల్సిందే వాళ్ళకి, ఇంకా మధ్యలో ప్రశాంతత ఉండదు వాళ్ళకి జీవితంలో. సో మొత్తం మీద అయితే ఇక 2020 మనం సూర్యమానం ప్రకారం న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే 1/10/19/28 తారీఖులో పుట్టిన వాళ్ళకి కానీ, 6/15/24 పుట్టిన వాళ్ళకి కానీ, 7/16/25 పుట్టిన వాళ్ళకి సూపర్ అంటే సూపర్ అండి లైఫ్. ఇంకా 2020 పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. అయితే వీళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు, 2/11/20/29 పుట్టిన వాళ్ళు, 8/13/26 పుట్టిన వాళ్ళు, 9/18/26 పుట్టిన వాళ్ళు, ఇంకా ఎలినాడు చని వెళ్ళిపోయినా వీళ్ళు కొంచెం రెమెడీస్ ఫాలో చేయాలి. లక్కీ నెంబర్సే కానీ లేదంటే ఆ వెహికల్ నెంబర్స్ కానీ, ఏమైనా పర్చేజ్ చేసినప్పుడు వెహికల్ నెంబర్ కూడా మంచి నెంబర్ తీసుకోండి. ఏదైనా ఇల్లు కొంటుంటే కూడా ఆ యొక్క ఫ్లాట్ నెంబర్ కూడా చక్కగా న్యూమరాలజికల్ ప్రకారంగా చూసుకుంటే మీకు మంచి విజయాలు సాధిస్తారు. మీ నేమ్లో కూడా ఏమైనా నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయా, మీ మొబైల్ నెంబర్లో కూడా, ఇప్పుడు అంతా కూడా మొబైల్ నెంబర్ ఎందుకు నేను చేంజ్ చేసుకోమంటున్నాను అంటే, మీ మొత్తం మొబైల్ నెంబర్ కూడితే 8 వచ్చిన, మీ మొత్తం మొబైల్ నెంబర్ వచ్చేసి 7 వచ్చిన, మీ మొత్తం మొబైల్ నెంబర్ కూడితే 2 వచ్చిన, ఇవన్నీ కూడా అంత సక్సెస్ ఇవ్వనమాట. సో అందుకోసమే మీ మొబైల్ నెంబర్ చక్కగా ఉంటే అపురూపమైన విజయాలు సాధిస్తాయి. మీ మొత్తం మొబైల్ నెంబర్ 31 వచ్చింది అనుకోండి, చాలా ఇబ్బంది, అది వెహికల్ నెంబర్కైనా అది మొబైల్ నెంబర్కైనా చాలా ఇబ్బంది జరుగుతుంది. 13 వచ్చినా అది చాలా ఇబ్బంది జరుగుతుంది, 44 వచ్చినా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇవన్నీ తెలుసుకోండి, తెలుసుకొని మీ జీవితాన్ని ప్లాన్ చేసుకోండి. నమ్మని వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, వాళ్ళ గురించి చెప్పడానికి నాకు టైం కూడా లేదు, వాళ్ళకు ఒప్పించి మరి తీసుకునే విధంగా నేను చేయడానికి కూడా నాకు సమయం లేదు. ఎందుకంటే బోల్డ్ మంది నమ్మిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 800 కోట్ల మందిలో 50% అయినా మరి 400 కోట్ల మంది నమ్ముతున్నప్పుడు ఇంకా 400 కోట్ల గురించి నమ్మని వాళ్ళ గురించి మనం డిస్కస్ చేసే సమయం లేదు. సో నమ్మే వాళ్ళకి ఖచ్చితంగా మంచి మార్గంలో వెళ్ళండి. ఈ నంబర్స్ చాలా రూల్ చేస్తాయి. సో న్యూమరాలజీ రూల్ ద వరల్డ్ అన్నట్టు ఈ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు నమ్మిన వాళ్ళకి నమ్మినంత, సో నమ్మిన వాళ్ళకి యద్భావం తద్భవతి. సో అందుకోసమే విజయాలు సాధించాలి అని అందరూ అనుకుంటారు. కానీ ఒక్కటి మాత్రం మీ విషయంలో గుర్తుంచుకోండి, ఏలినాడు శని వెళ్ళిపోయింది, ఇన్ని సంవత్సరాలుగా మీరు పడ్డ బాధలు. చాలామందికి ఏలినాడు శని ఉన్నప్పుడు వాళ్ళకి ఆరోగ్య నష్టం జరుగుతుంది. ముఖ్యంగా కంటి వ్యాధులు వస్తాయి, మరియు వీళ్ళకి మైగ్రేన్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు. అట్లా ఎలినాడ్స్ టెన్ని స్టార్ట్ అయిందంటే అలా తల నుంచి అలా నిదానంగా 2.5 సంవత్సరాలు ఇక్కడ తల వరకు, 2.5 సంవత్సరాలు ఇక్కడ మొండెం వరకు, 2.5 సంవత్సరాలు నడుం నుంచి కింది వరకు ఇట్లా వెళ్ళిపోతుంటుందన్నమాట. అంటే ఇక్కడ ఉన్నదనుకోండి స్టార్టింగ్లో, సో వాళ్ళకి ఇక్కడికి సంబంధించిన జబ్బులు వస్తాయి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది అనుకో 2.5 సంవత్సరాలు, ఇక్కడికి సంబంధించిన జబ్బులు వస్తాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 సంవత్సరాలు అయితే ఇక్కడికి కింద సంబంధించిన జబ్బులు వస్తాయి. సో ఇట్లా ఎలినాడ్స్ అనేది వెళ్ళిపోయింది కాబట్టి మీకు సంబంధించిన ఏ రోగాలు ఏవైతే ఉన్నాయో, నడుము నొప్పి కానీ, నరాల నొప్పి కానీ, ఇవన్నీ కిందికి పాదాల నుంచి వెళ్ళిపోతుంది కదా. సో ఇట్లా అన్ని రకాల జబ్బులు తగ్గిపోతాయి. కంటి సమస్యలు కూడా ఈ సంవత్సరం వీళ్ళకి ఏదైతే ఎలినాడ్స్ అని ఉన్నప్పుడు కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది, మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా నివారణ జరుగుతుంది. మొత్తం మీద అయితే
ఆరోగ్య అభివృద్ధి కూడా జరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఏవైతే పెండింగ్లో ఉన్నాయో 7-8 సంవత్సరాల నుంచి మీ యొక్క ఆశలు ఏవైతే ఉన్నాయో ఇంకా నెరవేర్తలేవు అన్నప్పుడు, ఇవి ఈ సంవత్సరం మీకు నెరవేరడానికే దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే చీకటి నుంచి వెలుతురులోకి, పగలు ఏది రాత్రి నుంచి పగల్లోకి, నష్టం నుంచి లాభాల్లోకి, అన్యాయం అధర్మం నుంచి ధర్మంలోకి మీరు మీ జీవితంలో అడుగుపెడుతున్నారు. ఫెయిల్యూర్ నుంచి అంటే అపజయాల నుంచి జయంలోకి, విజయంలోకి మీరు అడుగుపెడుతున్నారు, సందేహం లేదు. సో అందుకోసమే చక్కగా మీరు ప్రణాళికబద్ధంగా మీరు మీ జీవితంలో ధైర్యంగా ఉండండి, మంచిగా నిత్యము శివారాధన చేస్తూ ఉండండి, మీకు ఇష్టమైన దైవాన్ని కొలుస్తూ ఉండండి, మీ పైన మీకు నమ్మకం ఉండాలి. మీకు మీరుగా నేను గ్రేట్ అని అనుకుంటేనే నువ్వు గ్రేట్ అవుతావు తప్ప, నేను విజయం సాధిస్తాను అని ఐ కెన్ డూ ఇట్ ఎవ్రీథింగ్ అని అనుకుంటేనే మీరు విజయం సాధిస్తారు తప్ప, గ్రహాలు మారాయి, అన్నీ మారాయి, మీ యాటిట్యూడ్ మారలేనప్పుడు, మీ క్యారెక్టర్ మారినప్పుడు ఇవేమీ చేయలేవు అన్నమాట. ఈ గ్రహాలు అనుగ్రహాలు ఏమి చేయలేవు. మీ క్యారెక్టర్ మారితేనే మీరు చేయాలనే ఇంట్రెస్ట్ రావాలి, మోటివేషన్ కావాలి. ఎన్నో ఇన్స్పిరేషన్ స్టోరీలు మీరు విన్నా మీలో ఇంకా చలనం రాలేదు. మీరు ప్రాక్టికల్గా మీరు అంటే ఎన్ని సామెతలు చెప్తుంటారు, ఇవన్నీ సేయింగ్ ఈజ్ ఈజీ బట్ డూయింగ్ ఈజీ అన్నీ చెప్తున్నారు, కానీ మీరు ఇంకా కార్యరూపంలోకి రాలేరంటే ఎవ్వరు కూడా ఏం చేయలేరు. సో అందుకోసమే ఇన్ని అవకాశాలు ఉన్నాయి, మీకు మంచి రోజులు వచ్చాయి కాబట్టి డూ ఇట్ ఫాస్ట్ అండ్ గెట్ ఇట్ రిజల్ట్. సో చేస్తూ వెళ్తూ ఉండండి, తప్పకుండా రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్. మళ్ళీ ఇలాంటి వీడియోలు మీరు చూస్తూ ఉండండి, ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే నేను చెప్తూ ఉంటాను ప్రతిసారి కూడా, మీరు ఫోన్లు చేసినప్పుడు మేము లిఫ్ట్ చేయకపోవచ్చు. కారణం ఏంటంటే నేను షూటింగ్లో ఉంటాను, ఖచ్చితంగా గంటల తరబడి చాలా 10-20 యూట్యూబ్ ఛానల్స్కి నేను ఇస్తుంటాను. మళ్ళీ 4 ఆప్షన్స్ మా ఛానల్సే ఉన్నాయి. సో అందుకోసమే మీరు మెసేజ్ పెట్టండి, నాకు ఈ కోర్స్ కావాలి, నేను అపాయింట్మెంట్ తీసుకోవాలి అని చేయగలిగితే మీకు మళ్ళీ రిప్లై ఇస్తాం, మేమే ఫోన్ చేస్తాం. సో అందుకోసమే మీ సమయాన్ని మా సమయాన్ని వృధా చేసుకోకండి. తప్పనిసరిగా మీకు యోగ శిక్షణలు కావాలంటే అవి ఇస్తున్నాం, సర్టిఫికేట్ యోగా కోర్సులు ఉన్నాయి. మాలాగా న్యూమరాలజీస్ కావాలంటే స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తున్నాం. మీరు ఏదైనా బిజినెస్లో డెవలప్ కావాలంటే వాటికి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎకనామికల్లో డెవలప్ కావాలంటే బిజినెస్ కోసం కానీ మనీ ది హనీ ప్రోగ్రామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రోగాలు నివారణ చేయడానికి కోసం, సంతాన లేమితో ఇబ్బంది పడే వాళ్ళ కోసం అన్ని రకాలుగా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటికీ ఒకే ఒకటి, మీరు టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్ అండ్ మెసేజ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హో భారత్, హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్. కాజ్ వెనెవర్ వి అప్లోడ్ న్యూ వీడియో, యూ విల్ గెట్ ద నోటిఫికేషన్ ఆన్ యువర్ మొబైల్.